బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేటీఆర్ తన పెళ్లి రోజు సందర్భంగా సతీమణి శైలిమను ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ చేశారు ఇరవై ఏళ్ళుగా నాకు మద్దతుగా నిలిచినందుకు ఇద్దరు అందమైన పిల్లలను ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ రాసుకొచ్చారు పెళ్లినాటి ఫోటోను అభిమానులతో పంచుకున్నారు కేటీఆర్ శైలిమ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు పోస్టులు చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తన సతీమణి శైలిమను ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ చేశారు నా అందమైన అర్ధాంగికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ సోమవారం సాయంత్రం ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేటీఆర్ శైలిమ దంపతులు తమ ఇరవయవ పెళ్లి రోజు వేడుకలను నిర్వహించుకున్నారు నా అందమైన భార్యకు ఇరవయవ పెళ్లి రోజు శుభాకాంక్షలు రెండు దశాబ్దాలుగా నాకు అండగా నిలిచినందుకు నాకు ఇద్దరు అందమైన పిల్లలను ఇచ్చినందుకు నా జీవితంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు మరెన్నో ఏళ్ళు ఇలాగే మనం కలిసి ఉండాలి అంటూ ఆకాంక్షించారు కేటీఆర్ ఇరవై ఏళ్ల కిందటి తమ పెళ్లినాటి ఫోటోను షేర్ చేశారు భార్యా పిల్లలతో ఉన్న మరో ఫోటోను కూడా షేర్ చేశారు కేటీఆర్కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు పెద్ద సంఖ్యలో ట్వీట్లు చేశారు కేటీఆర్ శైలిమ దంపతుల కుమారుడు హిమాన్షు రావును కూడా తల్లిదండ్రులు పెళ్లి రోజును పురస్కరించుకొని తన ట్విట్టర్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు అమ్మ నాన్నలకు ఇరవైవ పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరిద్దరూ నా తల్లిదండ్రులు కావడం నేను చేసుకున్న అదృష్టం థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ లవ్ యు వెరీ మచ్ గాయస్ అంటూ హిమాంష్ పోస్ట్ చేశారు ఉన్నత చదువుల నిమిత్తం హిమాన్ష్ విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే అసెంబ్లీలో కొత్త పాత్రలో మొన్నటి వరకు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ తనపై గత ప్రభుత్వంపై చేసిన విమర్శలను ధీటుగా తిప్పికొట్టారు తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య జరిగిన మాటల యుద్ధానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి